మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహా చూద్దాం. హైదరాబాద్ నుంచి ప్రవీణ ఇలా మెయిల్ చేశారండి. 2 ఏళ్ల నుంచి నాకు చాలా తరచుగా జలుబు వస్తోంది. దుమ్ము ధూళి కణాల మూలంగా ఎలర్జీ వస్తోంది. రాత్రిపూట ముక్కు దిబ్బడ వేసుకుంటోంది. నా బాధలు తగ్గడానికి ఏం చేయాలి, ఎలాంటి చికిత్స తీసుకోవాలి చెప్పండి అంటూ రాశారు. ప్రవీణ గారు, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ముక్కుకి ఎండోస్కోపీ విధానం ద్వారా ఎగ్జామినేషన్ చేయించుకోండి. దాంట్లో ఓన్లీ టర్బినేట్ హైపర్ట్రోఫీ ఉందనుకోండి, మనం ఆ ఇన్ఫీరియర్ టర్బినేట్ని ఈ దుమ్ము ధూళికి చలికి ఇన్సెన్సిటైజ్ చేసినట్టయితే మీకు గాలి చాలా ఫ్రీగా వస్తుంది అన్నమాట. ఇది మనం లేజర్తో కానీ కోయాబ్లేటర్తో కానీ సింపుల్ ఆపరేషన్ ద్వారా మీకు ప్రాబ్లం చాలా వాటికి నయం చేయొచ్చండి. అలా కాకుండా మీకు కొంచెం ఈ ముక్కులో వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, పాలిప్స్ కానీ అలాంటివి, మనం సిటీ స్కాన్ చేసుకొని సిటీ స్కాన్లో ఉన్న ప్రాబ్లమ్ని బట్టి ఏం చేయాలని డిసైడ్ చేయాలన్నమాట. బేసిక్గా ఏంటంటే మీకు ముక్కు ఎలర్జీ ఉందండి, మీకు పడన వస్తువులు కానీ పడన వాతావరణానికి కానీ, దీన్ని మనం డీసెన్సిటైజ్ చేయాలి. యూజువల్గా ఇప్పుడు డీసెన్సిటైజేషన్ ఏంటంటే ఈ లేజర్ మిషన్ ద్వారా కానీ కోయాబ్లేటర్ ద్వారా కానీ చేస్తున్నాను అనమాట. సపోజ్ ఉన్న నార్మల్ స్ట్రక్చరే ఉంది, వేరే అబ్నార్మల్ స్ట్రక్చర్ పాలిప్స్ అలాంటివి లేవనుకోండి, దీన్ని సింపుల్గా మనం డీసెన్సిటైజ్ చేసుకుని కోయాబ్లేటర్ ద్వారా లేజర్ ద్వారా మీ ప్రాబ్లమ్ చాలా వాటికి సాల్వ్ చేయొచ్చండి. ఒకవేళ పాలిప్స్ అలాంటివి ఉన్నాయంటే సిటీ స్కాన్ చేసుకుని అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని మనం ఎండోస్కోపిక్ సైనస్ విధానం ద్వారా మైక్రో డెబ్బరీతోటి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ముందు ఫస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకొని ప్రాబ్లం తెలుసుకొని ప్రాబ్లం బట్టి ఆ సర్జరీ చేయించుకున్నట్టయితే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఓ చిన్ని చిట్కా మీకోసం. పైల్స్ బాధల నుంచి ఉపశమనం కోసం ప్రతినిత్యం 1 గ్లాసుడు మజ్జిగలో 1 చెంచాడు కరక్కాయ పొడిని కలుపుకుని తాగడాన్ని అలవాటు చేసుకోండి. పైల్స్ బాధల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. మీ ఆరోగ్య సమస్యల్ని వెంటనే మాకు రాసి పంపిస్తారు కదూ. మా చిరునామా సుఖీభవ, ETV 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, లేదా సుఖీభవ@ETV.co.in కు మెయిల్ చేయండి.